మరికొద్దిసేపట్లో చంద్రబాబు విజయవాడ చేరుకోబోతూ ఉన్నారు రైట్ అక్కడ పరిస్థితిని అందజేయడానికి మా ప్రతినిధి శర్మ సివిల్ కోర్టు నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు అలాగే సిట్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు ముందుగా శర్మ దగ్గరికి వెళ్దాం శర్మ కోర్టు దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ షెడ్యూల్ ఏంటి ప్రొసీడింగ్ షెడ్యూల్ ఏంటి ముందుగా కోర్టులో హాజరుపరుస్తారు కానీ చంద్రబాబు నాయుడు విజయవాడ చేరుకోవడానికి ఇంకో గంట సమయం పట్టేటువంటి అవకాశం కల్పిస్తోంది అంటే విజయవాడ చేరుకున్న తర్వాత మరి సిట్ కార్యాలయానికి అతన్ని తరలిస్తారు అక్కడ కొద్దిసేపు విచారించిన తర్వాత మరి హాస్పిటల్కి తీసుకువెళ్తారా నేరుగా కోర్టుకు తీసుకువెళ్తారా అనేటువంటి దాంట్లో కొంత క్లారిటీ రావాల్సి ఉంది కానీ నాలుగున్నర తర్వాతే కోర్టుకు అతన్ని తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం నేను విజయవాడ కోర్టు దగ్గర ఉన్నాను ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో ఏసీబీ స్పెషల్ కోర్టు ఉంది ఆ స్పెషల్ కోర్టులోనే విజయ్ చంద్రబాబు నాయుడిని హాజరు పరుస్తారు మరి దీనికి సంబంధించి అతనిపైన అనేక సెక్షన్లు నమోదై ఉన్నాయి కాబట్టి మరి ఏ సెక్షన్కు సంబంధించి చూసినా కూడా పదేళ్ల జైలు శిక్ష పడేటువంటి సెక్షన్లే ఉన్నాయి కాబట్టి మరి దీనికి సంబంధించి ప్రొసీజర్ ఫాలో కాలేదు అనేటువంటి దానికి సంబంధించి దానికి సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించి ఒకవేళ ఏడు సంవత్సరాలు దాటేటువంటి శిక్షలకు సంబంధించినటువంటి సెక్షన్లు ఉంటే కనుక ఫార్టీ వన్ ఏ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే అతడు ఒకవేళ పారిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఈ కేసు నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని ఆ విచారణ అధికారులు భావిస్తే గనక ఫార్టీ వన్ ఏసీఆర్పిసి నోటీసులు ఇవ్వకుండానే కారణాలను అందులో నమోదు చేసి దానికి సంబంధించి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇదే ప్రొసీజర్ను తాము ఫాలో అయ్యాము అనేటువంటి విషయాన్ని ప్రస్తుతం సిఐడి అధికారులు చెప్తున్నారు ఉదయం నంద్యాలలో ఆరు గంటల సమయంలో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారు రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు తీసుకువస్తున్నారు మరి మనం కోర్టు దగ్గర చూస్తూ ఉన్నాం పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు బారికేడ్లు ఏర్పాటు చేశారు వాహనాల రాకపోకలను పూర్తిగా నియంత్రించేశారు పూర్తిగా పోలీసులు ఈ కోర్టును తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు అలాగే విజయవాడకు సంబంధించినటువంటి కేడర్ కూడా తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా ఈ కోర్టు వైపుకు దూసుకువచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలోనే ఎక్కడికక్కడ అరెస్టులు ముందస్తు అరెస్టులు జరిగాయి ఎక్కడికక్కడ కార్యకర్తలను కూడా కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ప్రస్తుతం విజయవాడ కోర్టును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకు ఇక్కడ పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది మరి ఇంకా విజయవాడకు చేరుకోలేదు కాబట్టి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువస్తారు ఇక్కడ కోర్టులో హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి ఏ విధంగా రియాక్ట్ అవుతారు మరి దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్టును చూసిన తర్వాత న్యాయమూర్తి ఏ విధమైనటువంటి ఉత్తర్వులు వెల్లడిస్తారన్న దానిపైనే ప్రస్తుతం ఉత్కంఠ అన్నది రేగుతోంది చంద్రబాబు సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ రెడ్ విత్ థర్టీ అండ్ థర్టీ ఇవన్నీ కూడా ఐపీసీ సెక్షన్లు కాబట్టి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి కాబట్టి ఐదారు సంవత్సరాల క్రితం దీనికి సంబంధించినటువంటి ఫ్రాడ్ జరిగిందనేటువంటి అంశానికి సంబంధించి సిఐడి విచారణ జరుపుతోంది మరి ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత న్యాయమూర్తి ఏ విధంగా రియాక్ట్ అవుతారనేటువంటిది మనం చూడాల్సి ఉంది మరి చంద్రబాబు నాయుడిని సిఐడి పోలీసులు ఈ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఏ రకమైనటువంటి ఉత్తర్వులు న్యాయమూర్తి వెల్లడిస్తారనే దానిపైనే ఉత్కంఠ రేగుతోంది మరోవైపు సిఐడి కూడా దీనికి సంబంధించినటువంటి అంత సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది మరోవైపు ఇతన్ని విచారించాలి చంద్రబాబు నాయుడి పాత్ర పైన కూడా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావిస్తోంది కాబట్టి మరి దానికి సంబంధించి మరి కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంటుందా మరిన్ని రోజులు అతన్ని విచారించాలి కాబట్టి కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంటుందా కస్టడీ పిటిషన్ సిఐడి దాఖలు చేస్తుందా అనేటువంటిది చూడాల్సి ఉంది మరోవైపు ఇప్పటి వరకు రిమాండ్ రిపోర్ట్ తమకు అందలేదని దానికి సంబంధించి బెయిల్ పిటిషన్ మూవ్ చేసేటువంటి క్రమంలో మరి చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి అంశాలను చూస్తారనేటువంటి సంబంధించి కూడా ఉంది కాబట్టి మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడిని కోర్టులో హాజరు పరిచిన తర్వాత ఏ రకమైనటువంటి ఉత్తర్వులు న్యాయమూర్తి వెల్లడిస్తారనేటువంటిదే చూడాల్సి ఉంది మరోవైపు మరి ఆయన ప్రోటోకాల్ వ్యవహారం ఉంది మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి మరి డిస్టిక్ జైలు ఉంది ఇక్కడ సబ్ జైలు ఉంది కాబట్టి ఇక్కడ అతన్ని తరలించేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే న్యాయమూర్తి ఉత్తర్వులు వెల్లడించిన తర్వాత మరి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తారనేటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది కాబట్టి పూర్తిగా దీనికి సంబంధించి ఒక క్లారిటీ రావాలంటే న్యాయమూర్తి ముందు చంద్రబాబు నాయుడిని హాజరుపరిచిన తర్వాత అతడి ఆ న్యాయమూర్తి ఇచ్చేటువంటి ఉత్తర్వుల ఆధారంగానే తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది మనం చూడాల్సి ఉంది చక్రి